పిఎంసి ప్రేక్షకులకు మరి పిఎంసికి నా ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా జగద్గురు అయిన బ్రహ్మర్షి పత్రిజీకి నా నమస్కారం తెలియజేస్తూ, నా పేరు సుధాకర్ రావు, నేనుండేది అచ్చంపేటు, నాగర్ కర్నూలు జిల్లా, ఉమ్మడి పాలమూరు జిల్లాలో. నేను ఇంతవరకు ఆధ్యాత్మికత అంటే ఏదో తెలియని వాడిని. మొట్టమొదటిగా 2002లో ఆధ్యాత్మికత అంటే కొంచెం తెలుసుకోవడం జరిగింది. నా మొదటి గురు సత్యసాయి బాబా. దాని తర్వాత వచ్చేసి యోగా అంటారు, యోగా అంటే ఏంది, అసలు యోగాకు మనిషికు సంబంధం ఏముంది, యోగా వల్ల మనిషికి ఏం తెలుస్తుంది, ఏం నేర్చుకోగలుగుతారు అనే దాని మీద మెల్లగా కొంచెం తెలుసుకోవడం జరిగింది. సత్యసాయి బాబా దగ్గరికి రెండు మాటలు పోయినప్పుడు ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే, చాలామంది ఆయన కొబ్బరికాయలు కొడుతుంటారు, పూజిస్తుంటారు, అని చేస్తుంటారు, కానీ అక్కడ కూడా మ్యూజియం పోతుంటే మెడిటేషన్ ట్రీ అని ఒకటి ఉంది. మెడిటేషన్ ట్రీ కింద ఏం రాసిందంటే శ్వాస మీద ధ్యాస అని రాసి ఉంది. మొట్టమొదటిసారి అక్కడ ధ్యానం చేయడం జరిగింది. పుట్టపర్తిలో కూడా ఒక 15 నిమిషాలు కూర్చున్నాం. ఓహో, ధ్యానంలో ఇంత అద్భుతం ఉంది కదా అని చెప్పి అక్కడ ధ్యానం చేసి మళ్ళీ దాన్ని యథావధిగా అక్కడే వదిలేసడం జరిగింది. సత్యసాయిబాబా చెప్పిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస 5 సూత్రాలతో కూడుకున్నవే ఆత్మవే నువ్వని చెప్పిండు సత్యసాయిబాబా. చాలా గొప్పగా చాలామందికి ఎంతో సత్యం పరిచయం చేసిండు. అయినా అప్పటికి కూడా నేను మద్యం, మాంసం, సిగరెటు లేనిపోయిన అలవాట్లు ఉండే. అప్పటికి కూడా కంటిన్యూ చేసుకుంటూనే సత్యసాయిబాబా భజనలో పాల్గొంటుంటే మెల్లమెల్ల తగ్గిద్దాం అనుకుంటే వీలు కాలేదు. ఆ తర్వాత భిక్షమాయ గురుజీ యోగా ఏదైతే ఉందో, యోగాలో కూడా యోగాసనాలు, పచ్చి కూరగాయలు, ఏఎంసి, బీఎస్టీ, దాంట్లో టీటీసీ కోర్సు, ఈ కోర్సులు మొత్తం చేయడం జరిగింది. ఓహో, ఆధ్యాత్మికత అంటే ఇంత గొప్పగా ఉందా అని చెప్పి అప్పుడు అచ్చంపేటలో కన్నికా పరమేశ్వర టెంపుల్లో రోజు నిత్య సాధనకు పోయేది మేము. మార్నింగ్ 5 to 6 రోజు సాధన చేసేది. ఎన్ని ఆసనాలు అంటే అన్ని ఆసనాలు, శరీరాన్ని ఒక సాపలాగా చుట్టేది. అట్లా చుడుతుంటే ఇక్కడ మన కడతాల్లో పిరమిడ్ సొసైటీ అని ముగ్గు వస్తున్నారని చెప్పి తెలిసింది. ఒకసారి కడతాలు వెళ్ళడం జరిగింది. కడతాల్లో చూస్తే అప్పుడు అంతా గుట్టలే ఉండే, ఏం పిరమిడ్ ఏం కథ అని చూసినాం, ధ్యానం చేసినాం. పోయొచ్చిన కొన్ని రోజులకే అచ్చంపేట దగ్గర బ్రాహ్మణపల్లిలో ఓంకార పిరమిడ్ కోసం ముగ్గు పోసడం జరిగింది. అప్పుడు పత్రిసారిని కలవడం జరిగింది మొట్టమొదటిసారి. ఎందుకంటే మహాగురువులు ప్రణాళిక ప్రకారమే కలుస్తారు. కారణ కార్య సంబంధం. ఒక గురువు ఒకటి చెప్పిండు, ఆ గురువు ఇంకొక గురువు మాకు దాన్ని కంటిన్యూ చేయనికే ఇక్కడ పత్రిసారు కలవడం జరిగింది. అప్పుడు పత్రిసారు మాకు పరిచయం అయి మొట్టమొదటిసారిన ఓంకారం ఎప్పుడైతే ముగ్గు పోసిండో అప్పుడు ధ్యాన పరిచయం జరిగింది. ఆ ధ్యానంలో ఒక 40 నిమిషాలు కూర్చున్నాం. ధ్యానంలో కూర్చున్నప్పుడే మనకు రిపోర్ట్ వచ్చేసింది, ఓహో, యోగ అన్నం, ఆధ్యాత్మికత అన్నం అన్నిటికంటే గొప్ప మార్గం ఏంటంటే చాలా ఈజీ అయినది, అన్నిటికంటే అనుకూలమైనది, చక్కటి మార్గం వచ్చి అప్పటి నుంచి ఓంకారానికి వస్తూ ఓంకారంలో చేదోడు వాదోడుగా ఉంటూ నిత్యం ధ్యానం చెప్తూ, నేను ఎప్పుడైతే ధ్యానం నేర్చుకున్నానో నేర్చుకున్న 41 రోజుకి ఈ పిరమిడ్ టెక్నాలజీని రీఛార్జ్ చేయడం జరిగింది. పిరమిడ్ ఎంత సులభంగా ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు ఈత నేర్చుకునే వాళ్ళకు బెండ్లు అవసరం, ఈత నేర్చుకునే వాళ్ళకు బెండ్లు అవసరం, ఈత వచ్చేవరకే అవసరం. అట్లా ధ్యానం కొత్తగా నేర్చుకునే వాళ్ళకు తొందరగా ధ్యానం కుదరనికే పిరమిడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆ పిరమిడ్ ఎనర్జీ వల్ల కూడా శరీరంలో ఉన్న అన్ని ఏదైతే జబ్బులు అనుకుంటున్నాం మనం, నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఆల్ డిసీజెస్ సైకోసోమాటిక్స్ అన్నారు. శరీరానికి జబ్బులు లేవున్నానా, నీ జబ్బులు అనేది నీ మానసిక మట్టంలో ఉత్పత్తి అవుతాయి. అయితే ఇక్కడ ధ్యానంలో ఏమి జరుగుతుందంటే మన మానసిక మట్టం శుద్ధి జరుగుతుంది. మన మానసిక మట్టం శుద్ధి జరిగినప్పుడు శరీరంలో 72,000 నాడులు శుద్ధి జరుగుతున్నాయి. అట్లాగే ధ్యానం చేస్తూ 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 ఎంతో ధ్యానం, జ్ఞానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, గురు సాంగత్యం చేసుకుంటూ అప్పుడప్పుడు పిరమిడ్ ఎనర్జీ తీసుకుంటూ మరి నిరంతరం ఈ భూమిన గొప్ప రోజు ఏదైనా ఉందంటే అది పౌర్ణమి ధ్యానం. ప్రతి పౌర్ణానికి సజ్జన సాంగత్యం, పిరమిడ్ మాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు. అసలు జగద్గురు పత్రిజీ ఎన్నుకున్న మార్గం ఎటువంటి మార్గం అంటే, ఈ భూమిన ఎంతోమంది గురువులు వచ్చారు కానీ ఇంత చక్కటి మార్గాన్ని ప్రతి పల్లెకు, పండితునికి, పామరునికి, ప్రతి వ్యక్తికి కూడా చిన్నపిల్లానికి ఇట్లా గోరుముద్దలు తినిపించినట్టు అంత సులభంగా ధ్యానం నేర్పించే ప్రక్రియ మన పిఎంసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోనే దొరికిందని నేను అనుభవించిన. ఎందుకంటే నాకు తెలిసిన సంస్థల్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఏ సంస్థ తక్కువ కాదు. సత్యసాయిబాబా భజన గురించి కొంచెం నేర్పించింది, చాలా గొప్ప సంస్థ అది కూడా. దాని తర్వాత వచ్చి భిక్షమాయ గురించి కూడా, అది కూడా గొప్పది, ఏ స్థాయిలో వాళ్ళది గొప్పది. దాని తర్వాత బ్రహ్మకుమారి, బ్రహ్మకుమారిలో కూడా రాజస్థాన్ వెళ్ళడం జరిగింది.
ప్రేమకుమార్ రాజయోగం సబ్జెక్టు, వాళ్ళు చెప్పిన రాజయోగం చెప్తారు, వాళ్ళు చెప్పిన ధ్యానం అని చెప్తారు. సత్యం ఎవరు చెప్పినా సత్యమే కాబట్టి సత్యంలో నువ్వు ఉన్నప్పుడు ఎవరు చెప్పినా అది నికీజీగా అర్థమైతే జరుగుతుంది. కాబట్టి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో నేను నేర్చుకున్న జ్ఞానం ఏంటంటే దాదాపు 2012 రావడం జరిగింది. ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు 1-6 సంవత్సరాలు అనేక సంస్థలు తిరగడం జరిగింది. ఏ సంస్థ తక్కువని నేను ఊహించను. ప్రతిదీ కూడా గొప్ప విశేషం. ఎందుకంటే మనకు ప్రైమరీ స్కూల్ ఉంటుంది, హై స్కూల్ ఉంటాయి, కాలేజీ ఉంటుంది, యూనివర్సిటీ ఉంటుంది. కాబట్టి ఇంకా ఈజీగా ఏంటంటే దయానంద సరస్వతి అంటాడు, పూజ మెట్టు కాదు అగట్టు అంటాడు. పూజ అనేది మొదటి మెట్టు. 1వ తరగతి నుంచి 2వ తరగతికి రావాలి, 2వ తరగతి నుంచి 3వ తరగతికి రావాలి. మనం ఈ జన్మ తీసుకునేదే ఎదుగుదల కోసం. అట్లా ఎవరేం చెప్పినా అన్నీ ఎన్నుకుంటూ శ్రద్ధగా మనం ధ్యాన సాధన చేసినప్పుడు, అప్పుడప్పుడు మహానుభావుల పుస్తకాలు చదివినప్పుడే మనకి జ్ఞానం అనేది అర్థమవుతుంది. కాబట్టి జ్ఞానం సులభంగా, సరళంగా, క్లుప్తంగా, క్లారిటీగా, ప్యూరిటీగా అర్థం కావాలంటే మన పిరమిడ్ మాస్టర్స్ ఎక్కడ అవైలబుల్ ఉంటే ఆ పిరమిడ్ మాస్టర్తోటికి మనం ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చాలా సునాయసంగా ఎవ్వరికి ఏం కష్టం లేకుండా అరటి పండు వచ్చి నోటి పెట్టినట్టు శ్వాస మీద ధ్యాస అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడైనా సరే, నేను ఎందుకంటే నా అనుభవం ఎందుకంటే పిరమిడ్ సంస్థలకు వచ్చినాక నాకు ఇన్స్టిట్యూట్ జరిగింది 2014లో. 2014 నేను వృత్తిరీత్యా రైతులకు పెట్టుబడులు ఇస్తుంటా, దానం వ్యాపారం, మక్కల వ్యాపారం, పల్లె వ్యాపారం చేస్తుంటా. దాదాపుగా 50 లక్షల పల్లి కొనడం జరిగింది, స్టాక్ పెట్టడం జరిగింది. టక్వాన్ని 200-300 రూపాయలు రేటు పడిపోయింది. అదే పడిపోయింది కానీ స్టాక్ వేసి ఆలోచన చేసుకుంటూ ఉన్నా. అదొక ఒత్తిడి ఉంది. దాంట్లో ఏం చేసినట్టే ఒక ఇన్సిడెంట్లో గోడౌన్ కడుతుంటే గోడౌన్ గురించి కింద పడి బ్యాక్ బోన్ ఇరిగిపోయింది. మొత్తం బ్యాక్ బోన్ ఇరిగిపోయింది. ఈ కుడి చేయి అనేది కూడా ఇక్కడ ఫ్రాక్చర్ అయింది నాకు. ఈ ఫ్రాక్చర్ ఏంటైందంటే మొత్తం మీద హాస్పిటల్కి పోవద్దంటారు. మన హాస్పిటల్కి పోవడం జరిగింది. ఈ ఫ్రాక్చర్కి చేయించుకోవడం జరిగింది. చేయించుకున్న తర్వాత అప్పుడు భయం అంటే ఏందో తెలిసింది. హాస్పిటల్లో పోయి 2 రోజులు చేయి ఆపరేషన్ చేయించుకుని ఉన్న తర్వాత ఇంటికి వస్తే చాలామంది వచ్చారు ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అప్పుడు మేము సంకల్పం పెట్టుకున్నాం, 10,000 మందికి ధ్యానం చెప్పాలని సంకల్పం పెట్టుకున్నాను. అప్పటికి 3,000 మందికి చెప్పడం జరిగింది. చెప్పినాక ఇన్సిడెంట్ జరిగింది. సరే కర్మకు సిద్ధాంతం ప్రకారం నాకు ఏం జరిగింది అనేది నాకు తెలిసిపోయింది. ధ్యానంలో వచ్చిన తర్వాత ఇన్సిడెంట్లో జరిగింది. చాలామంది క్వశ్చన్ చేస్తూ నా దగ్గరికి రావడం జరిగింది. అసలు నాకు బెడ్ రెస్ట్ చెప్పిండ్రు, 4 నెలలు బెడ్ రెస్ట్ చెప్పిండ్రు. బెడ్ మీదనే పండుకునాలి 4 నెలలు. 4 నెలలు ఏంటంటే మార్చి నుంచి జూలై వరకు, అంటే పూర్తి ఎండాకాలం. అక్కడ మంచం మీద పండుకున్నప్పుడు నాకేం జరిగిందంటే ఇక్కడ కదలనికి రాదు, అక్కడ ఇంకా బ్యాక్ బోన్లో 3 రింగులు డిస్కస్ కదిలి క్రాక్ వచ్చినాయి. ఆ క్రాక్లు ఏం చేసినంటే ఒక మాస్టర్ వచ్చి పక్కలో కూర్చున్నాడు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా 3 రకాల ట్రెస్సులు ఉన్నాయి. హాస్పిటల్ నుంచి తొందర వెళ్ళిపోదామని చెప్పి 2 రోజులు బిఫోర్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత చాలామంది చూడనీకి వచ్చినారు. దాంట్లోనే అప్పులలో కూడా కొంతలు వచ్చినారు. అరే చూడనీకి వచ్చినారని అందరూ అనుకుంటున్నారు. ఎవరు చూడనీకి వచ్చారు, ఎవరు అప్పులలో నాకు స్పష్టంగా కనిపిస్తుంది. కనిపించినప్పుడు ఏమైందంటే ఎట్లా చేయాలి బాబు, ఒక 3 రోజులు ఆగండి, మీ పేమెంట్ మీకు వస్తుంది. నా దగ్గర రూపాయి లేదు. పల్లి మార్కెటే 300 కొండదారికంటే 300 పడిపోయింది. నేను 4 నెలల వరకు బెడ్ నుంచి పైకి లేచే పరిస్థితి లేదు. వాళ్ళకు ఫస్ట్ 3 రోజులు ఆగండి రాని అన్నాను. అయితే మా మిత్రుడు ఎంఈఓ రామారావు ఉన్నాడు. రామారావు కానీ కృష్ణారెడ్డి కానీ మాకు వినాయక సిండికేట్ అని నచ్చంపేటలో కొంతమంది మిత్రులు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి పరమర్శించి చండికి వచ్చి, అరే నీకెట్లా జరిగిందా, నువ్వు చాలా కార్యక్రమంలో సేవా కార్యక్రమాలు చేస్తుంటావు, ఇప్పుడు ధ్యానం అంటావు, యోగం అంటావు, అన్నీ అంటావు, నీకెట్లా యాక్సిడెంట్ జరిగిందంటే కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు సార్, కర్మానుసారమే జరిగింది. ఎందుకంటే నేను చాలా రోజులు మాంసం తినేది. మాంసంలో ఏవైతే కీలకమైన వస్తువులు తినేదో, మాంసంలో ఏముందంటే వెన్నెముక అనేది ఒకటి ఉంటుంది, గొర్రెకు కానీ మేకకు కానీ, ఆ ఎముకలు బాగా తినేది నేను. అవి ఏవైతే ఎక్కువ తిన్నదో అవే నాకు ఎక్కువ ఎరిగినాయి, నా అనుభవంలో అది. కాబట్టి హింస చూడో హంస పక్కడో అనేది నాకు జ్ఞానోదయమైంది. ఎందుకంటే భీష్ముడు గొప్పవాడు అయినా కూడా అప్పుడు నాకు మంచంలో పండుకున్నప్పుడు భీష్ముడు గుర్తుకొచ్చిండు. భీష్ముడు ఎంత గొప్పవాడైనా సరే కానీ ముండ్లకం పమిన పండుకోవడం జరిగింది. ఎందుకంటే కర్మ నుంచి భీష్ముడు ఒకసారి యుద్ధాన్ని కోతుంటే ఒక పాము అడ్డం వచ్చింది. ఆ పామును తొక్కేది కదా అని చెప్పి ఆ బాణం పుల్లతో తీసి ఇట్లా తీసి అక్కడ పడేయం జరుగుతుంది. ఆ పరేడంలో ఆ పాము తెలియకుండా పోయి ముళ్ళకం పోయిన పడి ఇబ్బంది పడి ప్రాణం వదులుతుంది. కాబట్టి ఈయన మేలు చేయనికి పోయినా అది దాని కీడ్ జరిగింది. కాబట్టి ఆ రకంగా అనుభవం ఆయన పొందిండు. అదే అనుభవం సేమ్ నాకు కూడా. ఎందుకంటే ఇప్పుడు నా బొగ్గలు కట్టేది ఒకటే పక్క పండుకునాలి. పండుకునేది ఇక్కడ కదా లేదు అక్కడ కదా, బ్యాక్ బోన్ కదా, వేరే మార్గం లేదు. డాక్టర్ చెప్పిండు
అని చెప్పి ఏం చేయాలని చెప్పి ఈ ఆర్థిక ఒత్తిడల్లో ఇవల్లా ఉన్నాయని చెప్పి ఇవన్నీ రోజు బాగా నెగిటివ్, భార్య పిల్లలు వచ్చిన వాళ్ళు అంతా ఏడవడం అంతా నెగిటివ్ ఎనర్జీ, ముఖం అంతా చిన్నగా అయిపోయింది. ఓహో ఏంది ఇట్లా జరిగింది ఇంత చేసింది కూడా అని చెప్పి ఆలోచన చేస్తుంటే రోజు ఒకరు వచ్చేది, నీకు మంచిగా అవుతుంది నీకు మంచిగా అవుతుందని అని చెప్పి రాత్రి 11-12 మధ్యలో మనసు ఆలోచన చేసుకుంటూ ఆలోచన చేసుకుంటూ ఆలోచన చేసుకుంటూ ఆ మోహం భార్య పిల్లలు అంతా ఆలోచన చేసినాక ఏంటంటే మెల్లగా నిద్ర పట్టక అందరూ వండుకున్నారు. అందరూ వండుకున్న తర్వాత నాకు స్ట్రోక్ వచ్చింది, హార్ట్అటాక్ వచ్చింది. అరే ఏంది హార్ట్అటాకు, ఇది ధ్యానం అంటే రాదంటారు కదని చెప్పి అక్కడ మాయమని లేపిన, ఇప్పుడు హాస్పిటల్కి తీసుకుపోతే ఎట్లా ఉంటుంది, హాస్పిటల్కి వెళ్ళి బలవంతంగా ఒకరోజు ముందు వచ్చిన మళ్ళీ హాస్పిటల్కి ఉంటే ఎట్లా ఉంటుంది ఏమన్నా కాదని చెప్పి రెండు కాపర్ పిరమిడ్లు నా దగ్గర ఉన్నాయి. రెండు పిరమిడ్ ఒకటి గుండె మీద పెట్టుకోవడం జరిగింది పండుకొని, ఒకటి పొట్ట విడ పెట్టుకోవడం జరిగింది. పొట్ట విడ పెట్టుకొని రెండు చేతులు పెట్టుకొని పండుకొని ఒక 11-12 నిమిషాలు మెడిటేషన్ చేయడం జరిగింది. ఆ 11-12 నిమిషాల మెడిటేషన్లనే నా బాడీ మొత్తం హీలింగ్ జరిగి హార్ట్అటాక్ అనేది లేదు, పెయిన్స్ అనేది లేదు, మళ్ళాగా కొత్త జన్మ తీసుకున్నంత స్థితిలో మారిపోయింది. ఆ ఇంత ఉన్న ముఖం రెండో రోజు కళ రావడం, ఆ పిరమిడ్ 10 నిమిషాల ధ్యానం లేని నాకు వచ్చిన గొప్ప అనుభవం అది. అనుభవమే జ్ఞానం అని గురువుగారు చెప్తుంటారు. ఈ అనుభవంలో నాకున్న గొప్ప అనుభవం ఏంటంటే ఈ హార్ట్అటాక్ అనేది పిరమిడ్ పెట్టుకొని ఈ ఆలోచన రహిత స్థితికి పోయి అన్నీ మర్చిపోయినప్పుడు ఆటోమేటిక్గా అది కూడా డిలీట్ కావడం జరిగింది. ఆ అంత గొప్ప అనుభవం, అంత గొప్ప అనుభవం వచ్చినాక మనం ఏం చేయగలుగుతామని చెప్పి ఆల్రెడీ ఒక మాస్టర్ పొద్దుగాలోచి పైన పిరమిడ్ కట్టిండు. అయితే అందరు వస్తున్నారు పరామర్శించండి, రేపు ఒక ఆయన వచ్చి ఏం చేసిందంటే సుధాకర్ రావు నువ్వు ఏదో డ్రెస్సులో ఉండవు, నీకు ఎంత బాకీలు ఉన్నాయి మొత్తం నాకు లిస్ట్ అన్నాడు. కృష్ణారెడ్డిలో దాదాపు 50 లక్షల పల్లి కొన్నా, పల్లి భద్రంగా ఉంది ఎక్కడ అవ్వలేదు అని చెప్తే ఇప్పుడు ప్రజెంట్ ఎవరికి వెళ్ళాలో నాకు లిస్ట్ రాసి అంటే ఒక 15-20 లక్షల రూపాయలు పేమెంట్ చేసేది, అందరి పేర్లు ఆడ బిల్ బుక్ వాళ్ళకి ఇచ్చేసి నువ్వు రిలాక్స్గా ఉండి ఈ పేమెంట్ నేను రేపు చేసేస్తా, నువ్వు కోలుకున్నాక ఇద్దు అన్నాడు మిత్రులు. అట్లా ఎంతోమంది మిత్రులు, ఎందుకంటే చేయవలసింది చేస్తే పొందవలసింది పొందాం అనేది ఎంత సత్యమో, మనకి ఇతరులకు హెల్ప్ చేసినప్పుడు ఇతర ఎప్పుడు నేచర్ మనకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటుంది. కాబట్టి నాన్వపూర్వకంగా చెప్పొచ్చేది ఒకటే, పంచినది పెంచబడుతుంది దాచినది దోచబడుతుంది అనేది అయితే సత్యం ఉందో, అవన్నీ నా అనుభవంలో కొద్ది తీసుకున్నాను నేను. అనుభవమే జ్ఞానం అని ప్రతిసారి చెప్తుంటాడు ఇప్పుడు, కాబట్టి ప్రతిదీ నేను అనుభవంతోటికి చెప్పడం జరుగుతుంది. అట్లా ఆ ఒక్క సమస్య ఏంది, శారీరకంగా ఉన్న మానసికంగా ఆర్థికంగా, ఆర్థిక సమస్య పక్కకి వెళ్ళిపోయింది. ఆర్థిక సమస్య ఎప్పుడైతే పక్కకి వెళ్ళిపోయిందో మెల్లగా ఆ ధ్యాన సాధనలో పండుకొని ధ్యానం చేస్తాను. రోజు 4 గంటలకు ఇద్దరు మిత్రులు చేసి చుట్టూ కూర్చునేది, రోజు వచ్చి మీ చుట్టూ ధ్యానం చేసిపోతాం, నీకు హాస్టల్ మాస్టర్ వస్తారు, 4 నెలలు కాదు నువ్వు నెలలో లేస్తావు అని చెప్పి అనుకున్నారు. అయితే అప్పటికి సదానంద యోగి సమాధి దగ్గరికి పోనీకే గురుపూర్ణమికి 40 రోజుల ముందు, కరెక్ట్ 40 రోజులు నేను లేయాలని నేను సంకల్పం పెట్టుకొని రోజు వచ్చేది, రోజు 4 ధ్యానం చేసేది. మంచి పుస్తకాలు అయితే నేను వచ్చిన వాళ్ళు ఇదేంటని పిరమిడ్ ఎత్తి పెట్టుకుంటే వచ్చిన వాళ్ళకంతా నేను ధ్యానం చెప్పేది, నన్ను పరామర్శించడానికి వస్తే నేను వాళ్ళకు ఇది పిరమిడ్ దీని గురించి ధ్యానం చేస్తే ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అది కొందరు హేళన చేసేది, నువ్వు అన్ని ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది నీకు ఇట్లా జరిగింది కదా అనేది వాళ్ళు. అంటే వాళ్ళ స్థితి వాళ్ళది. ఆ రకంగా చేసుకుంటూ కరెక్టు ఒక 21 రోజుకు అమాస వచ్చింది. అమాస రోజు ధ్యానం చేద్దామని పండుకొని మెల్లగా లేనికి ట్రై చేసిన, ఇంట్లో కోపం చేస్తున్నారు, అరే నీకు ఎంత మొండిగా మురుగంగా ప్రవర్తిస్తావు, డాక్టర్ లేయొద్దన్నాడు నువ్వు లేస్తుండవు. మెల్లగా లేచి గోడకు అనుకున్నా, గోడకు అనుకొని అమాస రోజు మధ్యాహ్నం ఎండ ఎక్కడ బొగ్గలు వస్తున్నాయి పై, ఎక్కడ కదలనిక లేదు, కరెంటు లేదు, ఏం చేద్దామని మెల్లగా లేపి కుర్చీలో కూర్చోబెట్టండి కూర్చోబెట్టిండ్రు. కూర్చోబెట్టిన తర్వాత కాపర పిడ నిత్తన పెట్టుకొని దాదాపు 1 గంట 10 నిమిషాలు కూర్చున్నాను. ఒక 0.5 లీటర్ నీళ్లు నా నుంచి కారి చెమట గారి కింద బండలకి నాగింది, పాలిష్ బండలైన అశరీరం అయిపోయినా, అసలు నేను బాడీ కాదు శరీరం కాదు నాకు ఏంది లేదు, అన్ని సూక్ష్మం. ఎంత సూక్ష్మం అంటే ఆ అనుభూతి ఎంత గొప్ప అనుభూతి అంటే ఆ అనుభూతిలోకి వెళ్ళి మళ్ళీ బయటికి రావాలనిపించలేదు. బయటికి వచ్చినా కూడా 2-3 గంటలు నాకు ఏ ప్రాబ్లం లేదు, మెల్లగా లేపడని చెప్పిన. లేచే వరకే లేచి నిలబడినక కొంచెం ట్రై చేసిన, మెల్లగా నిలబడ్డా, ఓహో ఇది ఏందో బాగానే ఉందని చెప్పి ఆ అనుభవం పొందిన తర్వాత మళ్ళీ తీసుకుపోయి మా వాళ్ళు కోపం చేసి పండబెట్టిండ్రు. పండబెట్టిన తర్వాత 21 రోజులు లేచినందుక ఓహో 42-41 రోజుకు నేను లేయగలుగుతా. సదానంద యోగి సమాధి దగ్గరికి పత్రిసారి వస్తున్నాడు, ఆడికి పోగలుగుతా. డాక్టర్ ఏం చెప్తాడు, జర్నీ చేయొద్దు అంటాడు 4 నెలల వరకు. నా సంకల్పం ఏంది, 40 డేస్లో నేను లేయాలి అని చెప్పి కరెక్టు 41 డేస్కు ఏదైతే ఉందో గురుపూర్ణమికి అందరూ ఇక్కడ ఓంకారంకి వెళ్ళి సదానంద దేవి దగ్గరికి జీప్ కట్టుకొని ఒక 20 మంది జత అయినరు. సరే దాంట్లో నేను పోదామని చెప్పి రెండు జీపులు మాట్లాడుకొని ఒక సీటు ముందర సీట్ కేటాయించుకొని
మెల్లగా లేవడం జరిగింది. అప్పుడు పిరమిడ్ నెత్తిన పెట్టుకొని తిరిగేది నేను ఎక్కువ శాతం, కాపర్ పిరమిడ్ పెట్టుకొని దాని నుంచి. ఎందుకంటే ఆ పిరమిడ్ ఉన్నంతసేపు నాకు బాడీలో స్ట్రెస్ కానీ నొప్పులు కానీ కనిపించపోయేది. ఆ రకంగా ఇక్కడ కూర్చుంటే దాదాపు 200 కిలోమీటర్లు నందవరం, కర్నూలు నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది, 40 కిలోమీటర్లు నందవరం బోర్డులో వెళ్ళడం జరిగింది. డాక్టర్ అసలే జర్నీ చేద్దన్నాడు. 41 రోజుకి అక్కడ పోయి ఏం చేసినట్టే నందవరంలో ఒకటి పిరమిడ్ పిల్లో పిరమిడ్ అని ఉంటుంది, అది కుర్చీలో కూర్చుంటే వెనకేసుకుని కూర్చోండి, మాకు బ్యాక్ బోన్ ప్రాబ్లం కాబట్టి పండుకుంటే దాని మీద పండుకోవడం, ఎక్కడ కూర్చున్నా దాన్ని వెనక పెట్టుకుని కూర్చుండేది, బయనో పిరమిడ్ మీద ఎక్కడ కూర్చున్నది. ఆ పిరమిడ్లో కూర్చున్నంతసేపు ఎంత ప్రశాంతంగా ఉండేది అంటే ఈ శరీరంలో ఎక్కడ నొప్పులు లేవు, ఏం ప్రాబ్లం లేదు, డాక్టర్ ఎందుకు చెప్పిండు ఇట్లా అని చెప్పి చక్కగా ఆ సదానంద సమయం దగ్గర ధ్యానం చేయడం జరిగింది. ఓ 2 గంటలు ధ్యానం చేసి ఓ 2 గంటలు అక్కడే అడ్డంపడికి మళ్ళీ తెల్లదాన్ని లేచి మళ్ళీ అదే జీప్లో రిటర్న్ జర్నీ రావడం జరిగింది. ఇక్కడ అప్పుడు పిరమిడ్ ఓపెనింగ్ కూడా ఉంది. అప్పుడు 50 డేస్ తర్వాత వచ్చి ఇక్కడ వంటలు చేయడానికి నేను వచ్చి నిలబడ్డా, మొత్తం పిరమిడ్ పెట్టుకుని ఒక రోజు మొత్తం నిలబడ్డా. ఏం నిలబడ్డా ఏం కాదు, నేను ఓకే నాకు ఐఎమ్ పర్ఫెక్ట్, అన్నీ శరీరంలో జబ్బులు లేవు, 4 నెలలు కాదు కదా కరెక్ట్, 41 రోజులు 4 నెలలు తగ్గుతా అనేది 41 రోజులు తగ్గి. చాలామంది వచ్చేది, చాలామంది వచ్చిన వాళ్ళంతా నువ్వు మాంసం తింటే మంచిది, తొందరగా గట్టిగా అవుతుంది, లేకుంటే బొక్కల పులుసు తాగితే బాగుంటుంది, తలకాయ పులుసు తాగితే పాటు ఎన్నెన్నో చెప్పేది, ఇవన్నీ తలకాయ లేని వాళ్ళు చేసే పనులు, ఇది కాదు జీవితం అని చెప్పి. ఏదైతే మనకు బోన్స్కు సంబంధించింది రా ఫుడ్డు, వెజిటేబుల్ జ్యూసు ఇవన్నీ చేసుకొని నా స్వతహా చేసుకొని తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా వచ్చి ధ్యాన సాధన వల్లనే ఇది. ఇదంతా కారణం ఏంటంటే ఎంతైతే ధ్యానం చేస్తామో మనం, ధ్యానంలో మనకు వచ్చే అనుభవాలు ఎంత గొప్పగా ఉంటాయంటే విశ్వశక్తి అంటున్నాం మనం. విశ్వశక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇంతవరకు తెలియదు ఎవరికి కూడా. విశ్వశక్తి అంటే మనకు ఆహారం కావాలన్నా విశ్వశక్తి నుంచి వస్తుంది, మళ్ళీ మనకున్న శ్వాస ఎప్పుడు వచ్చింది, శ్వాస తల్లి గర్భంలోకి వెళ్ళి ఎప్పుడైతే బయటపడతామో అప్పుడు తొలి శ్వాస తీసుకొని జీవితం మొదలుపెట్టడం జరుగుతుంది. ఎప్పుడు వరకు శ్వాస ఉంటుంది అంటే శ్వాస ఉంటేనే మనం ఉంటాం, శ్వాస ఉంటేనే మనం ఉంటాం, మనం ఉంటే శ్వాస ఉండేది కాదు. శ్వాస ఎన్ని రోజులు అయితే ఉంటుందో ఆ శ్వాస ఉన్నంత రోజులే మనం ఉంటాం. కానీ శ్వాస తీసుకున్నాక మనం ఏం చేస్తున్నాం, శ్వాస తీసుకున్న తర్వాత ఫస్ట్ శ్వాస తీసుకుంటున్నాం, దాని తర్వాత తల్లిపాలు తీసుకుంటున్నాం, మెల్ల ఎదగంగా ఏదో లిక్విడ్ తీసుకుంటున్నాం, దాని తర్వాత ఫుడ్డు కుకుడు ఫుడ్డు అన్ని రకాలు తీసుకుంటున్నాం, దాని తర్వాత స్కూల్కి వెళ్తున్నాం, దాని తర్వాత సైన్స్ అని ఇంజనీరింగ్ అని బీటెక్ అని డాక్టర్ అని ఎన్నో కోర్సులు చదువుతున్నాం. అన్నీ చదవాలే, భౌతికంగా ఏది చదివినా తప్పు కాదు. ఇప్పుడు మనం మిస్టేక్ చేస్తున్నది ఏంటంటే మనని మనం మర్చిపోయి మనకు శ్వాస ఉందని చెప్పి ఆ శ్వాసను మర్చిపోయినాం. శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెడతామో మన పట్ల మనకు ధ్యాస ఉంటుంది, మనం ఎవరం, మనం ఏం చేస్తున్నాం, మన భూమిని ఎందుకు వచ్చినాం, మన పక్కలతో ఎట్లా ఉండాలి, మన ఇంటిలతో ఎట్లా ఉండాలి అనే ఆ ఎరుక, ఎప్పుడు ఎరుక స్థితిలో ఉండడం జరుగుతుంది మన పట్ల మనకు. అంటే ముఖ్యంగా శ్వాసకు చెప్పింది ఏంటంటే యోగి ఏమన్నా చెప్తాడు, గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోని మర్మం ఎరగరయా జనులు, ముక్కులోని గాలి మరి ముక్తికి దారయ్యా అంటున్నాడు యోగి మహానుభావుడు. ఎంతోమంది యోగులు చెప్పిండ్రు, బుద్ధుడు చెప్పిండ్రు, శ్వాస మీద దాసం సత్యసాయిబాబా చెప్పిండు, కానీ అదేందో లేనుకొని మనకు సంబంధించి లేదని పెట్టుకున్నాం. మిత్రులు ఇప్పుడైనా సరే చేసేవాళ్ళు ఎంతోమంది చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మన శ్వాస ఒక విలువ ఏంటంటే, నేను నాగర్కర్ణంలో ఒకరోజు క్లాస్ చెప్తుండా నాకు ఇంకొక అనుభవం. మేము అన్నదమ్ములం 6 మందిమి, మా అమ్మ లక్ష్మీదేవి అమ్మ కొండారెడ్డిపల్లి, మా నాయన పాండురంగారావు. అయితే మా నాయన కాలం చేసిండు మహానుభావుడు, ఆయన ఇట్లా తినొచ్చి దుర్గాదేవి పూజ చేసుకొచ్చి పండుకొని అట్లా వెళ్ళిపోయిండు. 89 ఏళ్ళు బతికిండు, హ్యాపీగా బాడీ వదిలేసిండు. మా అమ్మ ఏంటంటే జీవితంలో పీసినార్ చేసి 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 రూపాయి పిల్లలకు పెట్టకుండా ఎవరికి పెట్టకుండా తినకుండా తాగకుండా అన్నిటికన్నీ పీసినార్ చేసి 1,5,00,000 జమ చేసుకున్నది. లాస్ట్కు ఎవరికి కూడా 10 రూపాయలు ఇవ్వకుండా ఆమె చేసిన విజయం ఏంటంటే, లాస్ట్కు ఆమె లంచ్ సంబంధించిన ప్రాబ్లం ఉండే మొత్తం మీద నా దగ్గర 2 నెలలు సేవ చేయించుకున్నది. సేవ చేసుకున్న తర్వాత ఒకసారి సీరియస్ అయితే హాస్పిటల్కి పోయినాం. కరెక్ట్ ఆమె 5 లక్షలు మొత్తం బ్యాంకులో తీసుకొచ్చి హాస్పిటల్ బిల్లు 4,70,000 అయింది. ఏంది అయింది అంటే వాళ్ళు ఏం చేసిరంటే ఒంటి వెంటిలేటర్ పెట్టిండ్రు, వెంటిలేటర్ ఖర్చు. సార్ వెంటిలేటర్ పెడితే శ్వాసకు సంబంధించిన, నేను 4 గంటల క్లాస్ చెప్తున్నా, మళ్ళీ వచ్చి మా అమ్మని చేంజ్ వచ్చి 4 గంటల క్లాస్ చెప్తున్నా, శ్వాస గురించి చెప్తుండా. మా అమ్మకు జరిగిన శ్వాస ఏంది, అసలు మనకున్న శ్వాస ఏంది, ఈ శ్వాసలో ఉన్న రహస్యం కనుక్కుంటే మనం అన్నిటిని జయించినట్టే అని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నా. కాబట్టి అక్కడ 15 రోజులు ఉంటే 4,70,000 రూపాయలు బిల్లు కడితే మా అమ్మకు తెలియదు, ఆమె కోమాలో ఉంది, ఆమె మాట్లాడానికి వస్తలేదు, వెంటిలేటర్ నేను బతికిస్తున్నారు, అది తీసే చచ్చిపోతాను తెలుసు, వాళ్ళు మాత్రం తీస్తలేరు, ఏం చేయాలి జరగనని చెప్పి ఒక్కరోజు శ్వాసకు 30,000 రూపాయలు ఖర్చు పెడితే మనం పుట్టినప్పటి నుంచి ఎన్ని శ్వాసాలు తీసుకుంటున్నాం
ఎంత ఖర్చు పెడుతున్నాం, ఈ ఆరోగ్య శాస్త్రం ఎంత డెవలప్ అయినా ఈరోజు ఏంటంటే ప్రతి శ్వాసకు లెక్క కట్టి డబ్బులు తీసుకోవడం డెవలప్ అయింది. ఆరోగ్య శాస్త్రం ఎంతో డెవలప్ అయింది, దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాబట్టి ఆరోగ్య శాస్త్రం నుంచి సంపూర్ణ ఆరోగ్యం వస్తుందంటే ఇప్పుడు చూస్తున్నాం, మెయిన్ కాదు ఒరల్ నీళ్ళ దారగానే అయితే నెత్తి పట్టుకుంటుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలు డాక్టర్లు యాక్టర్లు సైంటిస్టులు ఎంతోమంది సైంటిస్టులు భూమికి వస్తున్నారు, కానీ జబ్బుకు శాశ్వత పరిష్కారం కనుక్కోలేకపోతున్నారు. ఒక జబ్బు కనుక్కుంటే 3 జబ్బులు వస్తున్నాయి, 3 జబ్బులు కనుక్కుంటే 30 జబ్బులు వస్తున్నాయి, 30 జబ్బులు కనుక్కుంటే 300 జబ్బులు వస్తున్నాయి. ఏంది కారణం అంటే మొట్టమొదట ప్రతి మనిషి కూడా తల్లిని మర్చిపోవడం, కన్న తల్లిదండ్రులని మర్చిపోవడం, తల్లిదండ్రులను చక్క చూసుకోకపోవడం, దాంతోపాటు ఈ భూమికి వచ్చినప్పుడు ఈ భూమికి మనం ఎందుకు వచ్చినాం, జన్మభూమి అంటాం తల్లి భూమి, జన్మభూమికి వచ్చినప్పుడు ఈ భూమికి మనం ఏం చేసినాం, ఈ ప్రకృతి ఉంది ప్రకృతికి ఏం చేసినాం. షిరిడి సాయిబాబా చెప్తాడు ఒక విషయంలో, చాలామంది వచ్చి ఈ కోరిక ఆ కోరిక అడిగి ఒక ఆయన వచ్చి అన్ని కోరికలు అయిపోయినాక, స్వామి నాకు గురుబోధ చేశాను కదా స్వామి, ఏమి గురుబోధ చేస్తారని స్వామి అని అడిగితే, గురుబోధాన్ని సపరేట్ చేసేది ఏముంది నాయన, ఏమీ లేదు, ఆ చెట్టును చూడు, నువ్వు అడగకుండా దాని కింద పోయి నిలబడితే నీడనిస్తుంది, రాయి తీసుకొని కొడితే ఫలాన్ని ఇస్తుంది, అట్లా కూడా కాదని నీ అజ్ఞానంతోకే గుడ్డలు తీసుకొని నరికితే మనకు కుర్చీ అయ్యి సోఫా అయ్యి మంచి డెకోలం అయ్యి మనకు చలి కాస్తుంది. ఈ నేచర్ ఎంత ఉపయోగపడుతుందంటే అడగకుండానే మనం తిని పాడేసిన ఇత్తు అక్కడ పడి ఆ చెట్టు అయ్యి మనకు నీడనిస్తుంది పండునిస్తుంది, అట్లా కాదని కొడితే మళ్ళీ కట్టనిచ్చి మనం కాపాడుతుంది. ఈ ప్రకృతే మొదటి గురువు కాబట్టి నేచర్ ఆఫ్ సైన్స్, నీతో నువ్వు ఉండు, నిన్ను నువ్వు కాపాడుకో, నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవించు. అట్లాగే ఈ భూమిని పుట్టినావు కాబట్టి భూమితో అనుసంధానమై ఉండు. ఈ భూమిని ఎట్లా కాపాడాలి, ముఖ్యంగా ఇప్పుడు చెప్తున్నారు ఎంతోమంది చెప్తున్నారు, జీవ వైవిధ్య సదస్సు ఏం చెప్పినారంటే, ఈ భూమిన అన్ని జీవులు జీవించడానికి అవకాశం ఉంటేనే మనం జీవించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ భూమిన అన్ని జీవులు జీవించడానికి మనం అన్ని కాపాడినప్పుడే మనం కాపాడబడుతుంది. కాబట్టి మిత్రులారా, దయచేసి మీ అందరు కోరేది ఒకటే, ఎక్కడ పోయినా ఏం చేసినా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనతో మనం కలిసి ఉండడం, మన శ్వాసని ధ్యాసపెట్టి ఒక ఎవరి వయసు ఎంత ఉందో కనీసం 2 నిమిషాలు, టైం లేదు అంటున్నారు పరిగెత్తే వ్యక్తులు, ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు చాలా టైం ఉంది ఏం చేయాలంటున్నారు. ఒక్కటే మేము చెప్పేది పిఎంసికి వెళ్ళి కానీ మా జగద్గురు పత్రిజీ కానీ ప్రతి పల్లెన అమెరికా నుంచి మొదలుపెట్టుకుంటే మారుమూల పల్లెటూళ్ళు తండాలకు గ్రామాలకు అన్నిటికి పోయి ప్రతి వ్యక్తికి కూడా ఇదే మంత్రం, వేరే మంత్రం లేదు, వేరే ఏం లేదు, ఓన్లీ శ్వాస మీద ధ్యాస, ఎవరి వయసు ఎంత ఉందో 2 నిమిషాలు, రోజుకు 3 పూటలు శరీరానికి భోజనం, 2 పూటలు మాత్రం ధ్యానం చేయండి, ప్రతి ఒక్కరు చేయండి. ఇక్కడ నమ్మాలని అవుదనేది ఏం లేదు మిత్రులారా, ఏంటంటే డిపాజిట్ చేసేటప్పుడు మనం నమ్మాలని అవుద్దనేది ఎక్కడ లేదు, ఫ్రీగా మీ ఇంట్లోనే కూర్చోండి, మీ పొలంలోనే కూర్చోండి, మీ బడికానే కూర్చోండి, ఎక్కడ కూర్చున్నా సరే. కానీ ముఖ్యంగా ధ్యానం వల్ల ఏం జరుగుతుందంటే ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా నిండు 100 ఏళ్ళు జీవించే జీవన విధానమే ధ్యానం, ఇంకోటి లేదు. దయచేసి ప్రతి ఒక్కరికి మరీ పిఎంసి కానీ పిరమిడ్ మాస్టర్స్ కానీ, పిరమిడ్ మాస్టర్స్ ఎంతమంది ఉన్నారు, 200,000 మంది 200,000,000 మంది పిరమిడ్ మాస్టర్లకు అందరికీ నా శతకోటి ప్రణామం తెలియజేస్తూ, అట్లాగే పిఎంసి ఛానల్ ఎంత ప్రపంచంలో దూసుకుపోతుంది కాబట్టి పిఎంసి ఛానల్ ఫాలో చేసే మాస్టర్స్కు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి జగద్గురు పత్రిశ్రీకి నా నమస్కారం తెలియజేస్తూ, అందరికీ ఒకసారి శతకోటి ఉందన్న థ్యాంక్ యూ.